ఇదే వేదిక నుంచి ఇంతకుముందే మన చీఫ్ సెక్రటరీ గారు చెప్పినట్టు నేను రైతు బంధు కార్యక్రమానికి శ్రీకారం చుట్టినాను. మనమందరం కూడా గర్వపడతా ఉన్నాం, సంతోషపడతా ఉన్నాం. ఆ రైతు బంధు కార్యక్రమం ఈరోజు బ్రహ్మాండంగా మన రాష్ట్రానికి ఫలితాలు అందిస్తూ ఉంది. వ్యవసాయ రంగంలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తూ ఉంది. తెలంగాణ రైతాంగంలో ఈరోజు ధీమా పెరిగింది. ఇదే జిల్లాలో అప్పుడు సుఖేందర్ రెడ్డి గారు రైతు బంధు అధ్యక్షులుగా ఉన్నారు, ఇప్పుడు పల్లా రాజేశ్వరరెడ్డి గారు ఉన్నారు. కరీంనగర్ పట్టణంలో జరిగిన సభలో నేను రైతు బీమా ప్రకటించడం జరిగింది. ఆ స్కీమ్ కూడా చాలా బ్రహ్మాండంగా అమలు జరుగుతూ ఉంది. తెలంగాణ ఉద్యమం తర్వాత నా జీవితంలో మన తెలంగాణ రాష్ట్ర చరిత్రలో నేను ప్రారంభిస్తున్నటువంటి మహత్తరమైనటువంటి గొప్ప లక్ష్యాలు పెట్టుకున్నటువంటి కొత్త చరిత్రను సృష్టించేటటువంటి తరతరాల దోపిడీ నుంచి, సామాజిక వివక్ష నుంచి మన దళిత సమాజం శాశ్వతంగా విముక్తి పొందేటటువంటి ఒక మహా ఉద్యమానికి మళ్ళీ ఈరోజు మనం శ్రీకారం చుడతా ఉన్నాం. అందుకే చిల్లర మల్లర ఆలోచనలతో కాకుండా ఈ జిల్లా మొదటి నుంచి తెలంగాణ రాష్ట్ర సాధనలో తొలి సింహగర్జన నుంచి నేటి వరకు కూడా ఒక సెంటిమెంట్గా బ్రహ్మాండమైనటువంటి పద్ధతుల్లో తెలంగాణ ప్రజలకు విజయం చేకూరుస్తున్న వేదికగా మారింది మన కరీంనగర్ జిల్లా. అందుకే ఈ జిల్లా నుంచే ఈ ఉద్యమాన్ని కూడా ప్రారంభించాలని నిర్ణయించి ఈ సందర్భంలో మిమ్మల్ని అందరినీ కలిసే అదృష్టాన్ని కలిగించుకొని అద్భుతమైనటువంటి ఈ ఉద్యమానికి ఇక్కడనే శ్రీకారం చుడతా ఉన్నాం. కార్యక్రమం మనం ప్రారంభించుకునే ముందు మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, డాక్టర్ జగజీవన్ రామ్ గారు వారికి పుష్పాంజలి ఘటించి మనం ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. నేను ఒక్కటే మాట మనవి చేస్తూ ఉన్నా, దళిత బంధు ఇది ఒక ప్రభుత్వ కార్యక్రమం కాదు, కాకూడదు కూడా. ఇది ఒక మహా ఉద్యమం. ఈ ఉద్యమం ఖచ్చితంగా విజయం సాధించి తీరుతుంది. గతంలో నేను తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన నాడు చాలా అనుమానాలు, చాలా అపోహలు, ఇది అయ్యేదా పోయేదా అని రకరకాల మాటలు మనం విన్నాం. మీ అందరి దీవెనతో రాష్ట్రం నలుమూలల ఉద్యమం ఉవ్వెత్తున చెలరేగి 14-15 సంవత్సరాల కృషి తర్వాత మన రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. ఈరోజు సగర్వంగా జీవిస్తూ ఉన్నాం. అనేక రంగాలలో, ఒకటి రెండు కాదు, అనేక రంగాలలో అద్భుతమైన విజయాలు సాధించినాం. అవన్నీ ఎక్కడో జరిగేటి నేను చెప్పడం లేదు. ప్రతిరోజు ప్రతి నిత్యం మీ కండ్ల ముందు, మీ గ్రామాలలో, మీ మండలాలలో, మీ జిల్లాలలో, మీ అనుభవంలో అమలు జరుగుతున్న కార్యక్రమాలను నేను చెప్తా ఉన్నాను. ఈరోజు ఈ దళిత బంధు, నేను మొన్న 15 రోజుల నాడు ఒక మిత్రునితో మాట్లాడుతూ ఉన్నాను. తెలంగాణ ఉద్యమానికి పోయినాడు అదే మిత్రునితో మాట్లాడినా. మళ్ళీ మాట్లాడుతూ ఉంటే అప్పుడు అన్నాడు అతను, నీకు ఇద్దరు పిల్లలు, ఇద్దరికిద్దరు అమెరికాలో సెటిల్ అయిపోయినరు, ఇప్పుడు తెలంగాణ పంచాయతీ ఏం పెట్టుకుంటావు నువ్వు, ఎన్ని తిడతారో, ఎన్ని బదనాములు పెడతారో, ఎన్ని బాధలు పెడతారో, ప్రశాంతంగా ఉండవలసిన జీవితంలో అగ్గి రాజేసుకుంటున్నావు అని చెప్పాడు ఆ మిత్రుడు.
నేను ఒకటే మాట అడిగినా, తెలంగాణ వస్తే ఎట్లా ఉంటుందని అడిగినా, బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పింది. ఇక నీకు దండం పెడతా, నువ్వు గంతకే ఉండు, లేనిపోని భయాలు పెట్టకు అని చెప్పిన. మళ్ళా అదే మిత్రుడు మన దళిత ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రముఖ నాయకులతోని నేను వర్క్షాప్ పెట్టిన వార్త పేపర్లో చూసి ఒకటే మాట అనడం నవ్వుకుంటా, కేసీఆర్ నీకు తిన్నదరగదారా, ఉన్నకాడ ఉండవు, మళ్ళీ దుకాణం మొదలు పెట్టినావు అన్నాడు. నేను చెప్పిన మొట్టమొదలు పెట్టిన దుకాణం బాగుందా అంటే బాగుందన్నాడు. ఇలా ఈ దుకాణం ఇంకా అంతకంటే ఎన్నో రెట్లు బాగుంటుంది. ఒక నాలుగేండ్లలో భారతదేశానికే కాదు మొత్తం ప్రపంచానికే ఒక మార్గం చూపెడుతుంది. నాలుగేండ్లు నేను బతకానని మొక్కు, నువ్వు కూడా బతికి ఉండరా అని చెప్పిన. చాలా సంతోషం అని మాట్లాడింది. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తాను. ఇక్కడ మీరు గమనించాల్సింది, తెలంగాణ రాష్ట్రం వస్తుంది అంటే చాలా అనుమానాలు చెప్పినారు. రాష్ట్రం వచ్చింది, దాని తర్వాత 24 గంటలు కరెంట్ ఇస్తామని చెప్పినాం. ఇది అయ్యేదా పోయేదా అని చాలామంది చాలా వెకిలి మాటలు మాట్లాడింది. ఆ రోజు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకునిగా ఉన్నటువంటి జానారెడ్డి గారు, ఒకవేళ నువ్వు అన్నట్టు 2 ఏళ్లలో 24 గంటల కరెంటే ఇస్తే నేను కూడా నీ గులాబీ కండువా మెడలేసుకుంటానడు. మీరందరూ విన్నారు ఇప్పుడు అసెంబ్లీ రికార్డులో ఆ మాటల్ని, కానీ అదంతా నిజమైపోయింది. ఆయన గులాబీ కండువా వేసుకోలేదు, అది వేరే మాట, కానీ నిజమైపోయింది. మిషన్ భగీరథ మొదలుపెట్టినాడు, మంచినీళ్ళ పథకం ప్రారంభిస్తే ఇది అవుతుందా పోతుందా, గుట్టగా ఇంటికి కడతాడు కేసీఆర్ అని మాట్లాడింది. ఇలా ప్రతి ఇంటిలో కృష్ణా గోదావరి నీళ్లు దుంకుతున్నాయి. దేశం దేశమే ఈ మంచినీటి పథకాన్ని చూసి మన రాష్ట్రానికి వచ్చి నేర్చుకుంటా ఉన్నది. ఇట్లా అనేక విషయాలు, కాళేశ్వరం కడతామన్నం, ఆ అయినాటికి లెక్క తీయన్నారు. ఇలా అయిందా కాలేదా? మన కాలువ, కాకతీయ కాలువ, సంవత్సరానికి 8 నెలలు 9 నెలలు నిండా నీళ్లతో పారుతున్నదా లేదా మన కళ్ళ ముందే ఉందా లేదా? అదేవిధంగా ఏ పథకం పెట్టినా తెలంగాణ సాధిస్తామన్నా, కరెంటు మంచికి ఇస్తామన్నా, కాళేశ్వరం కడతామన్నా, మంచినీళ్ళ పథకం తెస్తామన్నా, అన్నిటికి కూడా అన్ని సందర్భాల్లో అనుమానాలు అపోహలు పెట్టినారు. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, ఒక నాయకునికి, ఒక ప్రభుత్వానికి కావాల్సినటువంటిది వాక్శుద్ధి, చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధి కావాలి. సాధించే గమ్యం మీద పట్టు ఉండాలి, అవగాహన ఉండాలి, ఆలోచన ఉండాలి. అప్పుడు 100కి 100% అది విజయం సాధిస్తుంది, గమ్యాన్ని ముద్దాడుతుంది. ఈరోజు దళిత బంధు కూడా అదే తరహాలో బ్రహ్మాండంగా అద్భుతమైన విజయం సాధిస్తుందని నేను మనవి చేస్తా ఉన్నా. సాధించిన తెలంగాణ రాష్ట్రంలో ఇతర రాజకీయ పార్టీలకేమో రాజకీయం ఒక గేమ్, ఒక క్రీడ, కానీ టీఆర్ఎస్ పార్టీకి అట్లా కాదు. టీఆర్ఎస్ పార్టీకి సామాజిక లక్ష్యాలను చేరుకునేటువంటి ఒక పవిత్ర కర్తవ్యం, ఒక టాస్క్. ఆ విధంగా టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తూ ఉంది, పని చేస్తుంది. దళిత బంధును కూడా అదే విధంగా ఈ ప్రభుత్వం విజయం సాధించి చూపెడుతుందని మనవి చేస్తా ఉన్నాను.